ఇలా కండక్ట్ చేస్తే చాలా బాగుంటది అనిపిస్తుంది. రియల్లీ చాలా రిలీఫ్ గా కూడా ఉంటదని చాలా భావిస్తున్నాను నేను. చాలా బాగుంది వీరు మామ వీళ్ళందరూ ఇలా కండక్ట్ చేయడం అదిని చాలా హ్యాపీగా ఉన్నది. వాళ్ళు జడ తోలు బెల్టు నెయిల్ ఆర్ట్ మెహందీ అండ్ సారీ కాంపిటీషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో లేడీస్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవ్రీ ఇయర్ ఇలాగా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని అనిపించి ఇలా అందరం కూడా ఇక్కడ గెట్ టుగెదర్గా పెట్టుకున్నాం. చాలా 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 బాగుందండి. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. బాగా వర్క్ ప్రెషర్ బాగా ఎక్కువైపోయింది, అస్సలు తట్టుకోలేకపోతున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మాత్రం అస్సలు మిస్ కాకూడదు. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత నా ప్రెషర్ అంతా పోయింది అండ్ బెస్ట్ స్మైల్కి పార్టిసిపేట్ చేశాను అండ్ తెలుగు అమ్మాయికి కూడా పార్టిసిపేట్ చేశాను. చూద్దాం ఏమవుతుందో. నేనైతే మాత్రం చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. తింటూ వెయిట్ చేస్తున్నాను కొంచెం టెన్షన్ పోగొట్టుకోవడానికి. చాలా బాగుందండి. ఇప్పుడే వచ్చాను. ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ పిక్నిక్ అంటే చాలా ఎంజాయబుల్గా ఉంది. చూస్తుంటే అక్కడ యూనో లైక్ దే లిటరలీ వాకింగ్. సో ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ విత్ ద సాంగ్. ఇట్ వాస్ సో గుడ్. చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే ఇప్పుడు హస్బెండ్స్ కూడా సపోర్ట్ చేస్తానే కాబట్టి వస్తారు. సో లిటరలీ ఎంత సపోర్ట్ చేస్తానే కాబట్టి వచ్చారు అందరూ. చాలా రియల్లీ ఎంజాయింగ్ వెరీ మచ్. అండ్ మీరే వాళ్ళని అడిగారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. డైలీ రొటీన్ లైఫ్లో ఒక విభిన్నంగా ఉంది కదా. లేడీస్కి కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. మాలో ఉన్న టాలెంట్స్ని బయటికి ఎప్పుడు ఉండే బిజీ లైఫ్ నుంచి బయటకు కూడా వెరీ హ్యాపీ, వెరీ ఎంజాయబుల్ ఫీల్ అవుతుంటాయి. ఇంతమంది మధ్యలో పరిచయాలు, ఒకరికొకరు తెలుసుకోవడం, స్మైలీస్తో ఒక హ్యాపీ ఫీలింగ్తో ఉంటాం కదా, వెరీ హ్యాపీ. లేడీస్ పిక్నిక్ అనేది మనం కోవిడ్ ముందు చేసాం. ఎందుకంటే ఇది 3rd సీజన్ అనమాట. మనకి ఇంతవరకు కమ్యూనిటీ పిక్నిక్స్ అట్లాగే వాళ్ళ అంటే క్యాస్ట్ పిక్నిక్స్ లేకపోతే రకరకాలుగా అవుతూ ఉంటాయి. అందులో మనకి మ్యాట్రిమోనీస్ కానీ లేకపోతే మీటింగ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ లేడీస్ పిక్నిక్ ఏంటంటే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు 16 గేమ్స్ ప్లస్ మీరు చూస్తూ ఉన్నారు అసలు ఎంటర్టైన్మెంట్ తప్ప ఇంకా అసలు దేర్ ఆర్ నో స్పీచెస్ అనమాట. అండ్ లేడీస్ అందరూ ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు కూడా ఎంతో కష్టపడతారు. కష్టపడిన తర్వాత వాళ్ళు ఎవ్రీ డే వాళ్ళ టోటల్ పనిలోనే ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసం ఒక కంప్లీట్ డే బ్రేక్ అనేది కానీ ఇస్తే కనుక వాళ్ళు ఈ ఎనర్జీని ఇంకొక 1 year పాటు ఉంచుకుంటారనే ఒక మంచి ఉద్దేశంతో మేము అలాగే విజన్ వివికే మాకు యాన్యువల్ పార్ట్నర్ అనమాట వాళ్ళు. అలాగే చాలామంది స్పాన్సర్స్తో ఈ వండర్ఫుల్ పిక్నిక్ని శివాజీ పార్క్లో మరి పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన మేయర్ మేడం అలాగే అమరన్ మన మినిస్టర్ అమర్నాథ్ గారు వాళ్ళ వైఫ్ కూడా రావడం జరుగుతుంది అనమాట, గౌరీ గారు. సో చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా ఎందుకంటే నార్త్ ఇండియాలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలాంటి కల్చర్ని మన వైజాగ్కి మన మెట్రో సిటీస్కి తీసుకొస్తా ఉన్నాం. అండ్ గుడ్ రెస్పాన్స్ ఫర్ అవర్ వీరుమామ బ్రాండ్. అలాగే వీరుమామ గారు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా బాగా చేస్తున్నారు. మేమేంటంటే లేడీస్ ఇంట్లో ఉండటమే కాకుండా గెట్ టుగెదర్ లాగా కూడా కలిసినట్టుగా ఉంటుంది. ఒకరికొకరు ఫ్రెండ్షిప్ అవుతుంది. అలాగే ఒక బిజినెస్ పరంగా కానీ ఒక కలుసుకోవటం, కిట్టీలు కింద పెట్టుకోవటము, ఇంట్లో మైండ్ కొంచెం అప్సెట్ అయిన వాళ్ళు డైవర్ట్ అవడానికి రిలాక్సేషన్ కోసం కూడా రావడం జరుగుతుంది. అంటే చాలామంది ఇప్పుడు కోవిడ్ తర్వాత బిజినెస్లో లాస్ అయ్యి డిప్రెషన్లో కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుందని నా ఒపీనియన్.